హాయ్ అండి, వెల్కమ్ టు మనీష్ పర్ల్స్ వరల్డ్. ఈరోజు చూడబోయే కలెక్షన్ వచ్చేసి మొత్తం విక్టోరియా కలెక్షన్లో బుట్టల కలెక్షన్. మీరు ఒకవేళ గోల్డ్లో నెక్లెస్లు కానీ చోకర్స్ కానీ అలా తీసుకుంటే మనకు ఈ బుట్టలు అనేటివి సెట్ అవుతాయి మొత్తము. మనకు బుట్టలో అయితే మొత్తం గ్రీన్ స్టోన్ వచ్చి అయితే గ్రీన్ స్టోన్ వస్తుంది మనకు స్టడ్లో. ఒకవేళ మనకు పైన స్టడ్ కావాలన్నా ఇస్తారు. మనం స్టోన్స్ వచ్చేసి అయితే మొత్తము సీజర్ స్టోన్స్ వస్తాయి. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మిడిల్ వరకు అయితే మొత్తం మనకు గోల్డ్ వస్తుంది. సైడ్కి కూడా కింద మొత్తం విక్టోరియా కలెక్షన్ వచ్చేసి కింద హ్యాంగింగ్స్ అయితే మనకు లైట్ కలర్స్ ఎమరాల్డ్స్ వస్తాయి. కింద అయితే కటింగ్ బీడ్స్ వచ్చేసి లుక్ అయితే 3-3 కటింగ్ బీడ్స్ వస్తాయి. లుక్ అయితే చాలా బాగుంటుంది. వెనకాల వచ్చేసి అయితే మనకు మొత్తము గోల్డ్ వస్తుంది. ముందల అయితే మనకు విక్టోరియా సేమ్ మన గోల్డ్ దానికి చోకర్స్ వాటికి అలా ఉంటే మనకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే మనకు విక్టోరియా కలెక్షన్ అయితే బుట్ట అయితే చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. గోల్డ్ చోకర్స్ నెక్లెస్ కొంటే మొత్తం సెట్ అయ్యేటట్టు అయితే లుక్ చాలా బాగుంటుంది. మనకైతే స్టోన్స్ వరకు అయితే పెద్ద స్టోన్స్ అయితే మోజోనైట్ స్టోన్స్ వస్తాయి. పైన అయితే సీజర్స్ వచ్చి గ్రీన్. ఒకవేళ మనకు గ్రీన్ బదులు వేరే ఏ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. కింద హ్యాంగింగ్స్ అయితే మనకైతే చాలా బాగుంది చూడండి. డిఫరెంట్గా వచ్చి మన కటింగ్ బీడ్స్ విత్ ఎమరాల్డ్ ఎమతిస్ట్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. లుక్ అయితే వీటి బదులు వేరే ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనకు స్టోన్ కానీ బీడ్స్ కలెక్షన్ అయితే. నెక్స్ట్ బుట్ట వచ్చేసి అయితే ఫుల్ విక్టోరియా వస్తుంది. మనకు పైన వచ్చేసి అయితే రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుంది. కింద అయితే మనకు విక్టోరియా పాలిష్ వస్తుంది. కింద కూడా మనకు హ్యాంగింగ్ చూసినట్టయితే బీడ్స్ కాకుండా ఇలా స్టోన్స్ ఇచ్చాడు డిఫరెంట్గా. లుక్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఫుల్ కటింగ్ వచ్చి స్టోన్స్ అయితే చాలా బాగుంటుంది. వెనక ఫినిషింగ్ కూడా మనకైతే మొత్తం విక్టోరియా పాలిషే వస్తుంది, గోల్డ్ పాలిష్ కాకుండా. మొత్తం లుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాందబాలికం బుట్ట విక్టోరియా కలెక్షన్లోనే లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి. మొత్తం బేబీ పింక్ స్టోన్స్తోనైతే మొత్తం జర్కన్ స్టోన్స్ వచ్చి లుక్ అయితే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్స్ వస్తుంది, మళ్ళీ బుట్ట టైప్ లాగా వస్తుంది లుక్. మనకు హెవీగా ఓన్లీ డ్రెస్సెస్ పైనకి గాగ్రాల పైనకైతే చాలా బాగుంటుంది. ప్లెయిన్ శారీస్ అలా రెడీ అయినప్పుడు అయితే మొత్తము మనకు కింద కూడా బుట్ట వరకు వచ్చేసరికి అయితే మొత్తము స్టోన్స్ వస్తుంది. పైన కూడా స్టోన్స్ వచ్చేసి మొత్తము రోజ్ గోల్డ్ పాలిష్ వస్తుంది. సైడ్కి అయితే విక్టోరియా కమ్ రోజ్ గోల్డ్ పాలిష్లో డిఫరెంట్గా అయితే లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈ బుట్ట అయితే చాలా డిఫరెంట్గా ఉంది. హ్యాంగింగ్ లాగా వచ్చి ఎక్కువ లెంత్ కూడా ఉంది. పైన అయితే మనకు పికాక్ టైప్లో వచ్చేసి అయితే కింద మోజోనైట్ స్టోన్స్. హ్యాంగింగ్స్ అయితే మనకు మొత్తం మోనాలిసా డ్రాప్స్ వస్తాయి విత్ సీ పోల్స్. లుక్ అయితే చాలా బాగుంటుంది మనకైతే. దీంట్లో అయితే స్టార్టింగ్ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. మనకు షాప్ని విజిట్ అయితే మాత్రం 15% డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే విక్టోరియాలో అయితే ఇదైతే డిఫరెంట్గా ఉంది చూడండి. ఇప్పుడైతే లుక్ అయితే చాలా బాగుంది విక్టోరియాలో. అయితే పైన స్టోన్ అయితే మనకు కార్బిన్ స్టోన్ వస్తుంది. కింద బుట్ట సరికి వచ్చేసి అయితే మనకు గోల్డ్ విత్ విక్టోరియా పాలిష్ వస్తుంది. హ్యాంగింగ్స్ అయితే మనకు ఎమరాల్డ్స్ లైట్ రోజ్ కోర్స్ కూడా బాగున్నాయి విత్ కటింగ్ బీడ్స్తో పాటు అయితే లుక్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ బీడ్స్ బదులు అయితే మనకి వేరే ఏ బీడ్స్ కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు శారీ మ్యాచింగ్ గాగ్రా మ్యాచింగ్ అయితే. నెక్స్ట్ దీంట్లోనే మనకు బుట్ట వచ్చి అయితే ఫ్యాన్సీగా డిఫరెంట్గా ఉంది చూడండి. బుట్ట కూడా మనకు రోజ్ కోర్స్
రోజ్ గోల్డ్ పాలిష్ విత్ మనకు విక్టోరియా పాలిష్ లోనే. కింద అయితే బుట్టాకి హ్యాంగింగ్స్ వచ్చాయి, పైన అయితే డైమండ్ స్టోన్స్ వస్తాయి, సేమ్ మన గోల్డ్ లో ఎలా ఉంటుందో అలా. పైన హ్యాంగింగ్ కూడా చాలా బాగుంది. కింద అయితే మనకు వచ్చేసి అయితే హాఫ్ మూన్ డిజైన్ లో చాన్బాలి టైప్ వస్తుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ స్టోన్స్ బదులు మనకు వేరే బీడ్స్ కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, లుక్ అయితే చాలా బాగుంది చూడండి. వెనకాలైతే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇలా ఒకవేళ పుష్ పెట్టుకోకపోయినా హ్యాంగింగ్ టైప్ క్లిప్ కూడా వచ్చింది మనకైతే మొత్తానికి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే విక్టోరియా పాలిష్లోనే డిఫరెంట్గా ఉంది చూడండి బుట్ట. అయితే మనకు పైన స్టార్స్ వచ్చేసి మొత్తం మోజోనైట్ స్టోన్స్, కింద హ్యాంగింగ్స్ అయితే సీపల్స్ విత్ రష్యన్ ఎమరాల్డ్స్లో మనకు పంకిన్ బీడ్స్ వస్తాయి చూడండి. లుక్ అయితే చాలా బాగుంది మనకు అకేషన్స్ వేరుకు అయితే. నెక్స్ట్ వచ్చేసి అయితే బుట్ట అయితే చాలా బాగుంది, మనకు లెంత్ కూడా చాలా బాగుంది. పైన వచ్చేసి అయితే మన కార్బిన్ స్టోన్తో గ్రీన్ స్టోన్తో ఉంది. దీంట్లో అయితే మనకు టూ టైప్స్ అవైలబుల్ ఉంటాయి, లైట్ బేబీ పింక్ స్టోన్ ఉంటుంది, మనకు గ్రీన్ స్టోన్ అవైలబుల్ ఉంటుంది. కింద బీడ్స్ కూడా లైట్ కలర్ అంటే లైట్ కలర్ వస్తుంది మనకు బీడ్స్ కూడా. హ్యాంగింగ్ టూ టైప్స్ వస్తాయి అందులో కూడా మనకైతే. స్టోన్ వరకు అయితే మనకు అంకర్ స్టోన్స్ వస్తుంది మొత్తం సీజర్స్ అంకర్ స్టోన్స్తో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు చాలా బాగుంది బుట్ట. అయితే మనకు కింద హ్యాంగింగ్స్ అయితే చూడండి మొత్తం రైస్ పల్స్ వస్తాయి మంచిగా. పైన అయితే మిడిల్ వరకు వచ్చేసి అయితే మనకు పికాక్ డిజైన్లో ఇచ్చి వస్తుంది. పైన అయితే కూడా స్టడ్ బాగుంది. ఒకవేళ మనకు ఈ గ్రీన్ స్టోన్ బదులు వేరే ఏ కలర్ కావాలన్నా అట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. శారీ కలర్ కానీ లెహెంగా కలర్ కానీ స్టోన్ అయితే అవైలబుల్ ఉంటాయి. కింద బీడ్స్ వరకు కూడా మనకైతే చేంజ్ చేసుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే సేమ్ మనకు రియల్ డైమండ్ నెక్లెస్ ఉన్నా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకు సెట్ అయిపోతుంది. ఫ్యాన్సీగా లుక్ అయితే చాలా బాగుంటుంది డైమండ్ సెట్కి అయితే. ఇదైతే మనకు పైన పీకాక్ టైప్లో వచ్చి బుట్ట అయితే స్మాల్గా వచ్చి మొత్తం జర్కన్ స్టోన్స్ వస్తాయి. కింద కూడా మనకు హ్యాంగింగ్ లేకుండా డిఫరెంట్గా చాలా ఫ్యాన్సీగా ఉంది చూడండి లుక్ అయితే. మనకు మిడిల్లో కూడా స్టోన్ ఇచ్చిండు, లుక్ అయితే చాలా బాగుంది చూడండి. మొత్తం రియల్ డైమండ్కి సెట్ అయినట్టే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇదైతే బుట్ట చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంది చూడండి బుట్ట కూడా మనకు. కింద అయితే మొత్తం వచ్చేసి జర్కన్ స్టోన్స్ వస్తాయి, మిడిల్ అయితే మనకు సీజర్ స్టోన్స్, కింద హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. స్టోన్స్ వచ్చింది ఇదైతే మనకు నార్మల్గా యాక్చువల్గా అంటే మనం బీడ్స్ ఎక్కువ పెట్టించుకుంటాం కదా, ఇదైతే చాలా బాగుంది చూడండి. బీడ్స్ కింద వచ్చేసి బీడ్స్ బదులు మనకు స్టోన్స్ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి అయితే మనకైతే చాలా అంటే చాలా డిఫరెంట్ అయి ఉంది మొత్తం విక్టోరియా పాలిష్లోనే. మొత్తం సీజర్ స్టోన్స్ డిఫరెంట్గా ఉంది మనకు. హ్యాంగింగ్ వరకు అయితే మనకు జే టైప్ ఇచ్చేస్తుంది, లుక్ అయితే చాలా బాగుంది చూడండి. కింద స్టోన్స్ హ్యాంగింగ్స్ కూడా స్టోన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇదైతే మొత్తం మనకు లైట్ విక్టోరియా పాలిష్లోనే మనకు గోల్డ్ పాలిష్ రెండు కంబైండ్ వస్తాయి మనకి. ఇందులో అయితే హ్యాంగింగ్ కూడా చాలా వెడల్పుగా వచ్చి పైన కింద వచ్చేసి అయితే బుట్ట ఉంది. పైన వచ్చేసి అయితే మొత్తం ఓజోనైట్స్ విత్ ఎమరాల్డ్ స్టోన్ ఉంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. కింద హ్యాంగింగ్స్ అయితే మనకు బీడ్స్ రష్యన్ ఎమరాల్డ్స్ ఇస్తాడు విత్ కటింగ్ బీడ్స్ కూడా, లుక్ అయితే చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ అయితే ఇదైతే చూడండి మోజోనైట్ స్టోన్స్ వచ్చైతే విక్టోరియా పాలిష్లో చాలా బాగుంటుంది. మనకు లైట్ బేబీ పింక్ కార్బిన్ స్టోన్ వస్తుంది, అది కూడా స్టోన్ కాకుండా కార్బిన్ స్టోన్ వస్తుంది. కింద అయితే మనకు డిఫరెంట్గా అయితే రైస్ ముత్యాలు వస్తాయి, లుక్ అయితే చాలా బాగుంటుంది. వెనక సైడ్ అయితే మనకు మొత్తం గోల్డ్ పాలిష్లో ఉంటుంది డిఫరెంట్గా. నెక్స్ట్ దాంట్లోనే వచ్చేసి మొత్తం మోజోనైట్ విక్టోరియా కలెక్షన్ అయితే ఇదైతే చాలా బాగుంటుంది చూడండి. మనకు మిడిల్లో పికాక్ టైప్ వచ్చేసి మొత్తం మోజోనైట్ స్టోన్స్ వచ్చి విత్ సీజర్ స్టోన్స్, మనకు డైమండ్ వాటికి అట్లయితే సెట్ అవుతుంది రియల్ డైమండ్ వాటికి అయితే. మనకు కింద అయితే రైస్ పల్స్ వస్తాయి, ఒకవేళ మనకు రైస్ పల్స్ బదులు వేరే ఏ పల్స్ కావాలంటే ఆ పల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు చూపించిన వాటికంటే. అయితే మనకు మొత్తం సీజర్స్ మొత్తం బ్రాకెట్ కట్ స్టోన్స్తోనైతే లుక్ చాలా బాగుంది. పైన అయితే మనకు డ్రాప్ టైప్ వచ్చేసి మిడిల్లో వైట్ స్టోన్ ఇచ్చిండు, వైట్ స్టోన్ బదులు మనకు పింక్ గ్రీను బ్లూ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం తీసి పెట్టుకోవచ్చు మ్యాచింగ్ అయితే. మనకు కింద కూడా హ్యాంగింగ్స్ అయితే మొత్తం డ్రాప్స్ వచ్చినాయి. మీకు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించిన ఏదైనా బుట్టాలు కూడా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కూడా మనకు వాట్సాప్ కాల్ అవైలబుల్ కూడా ఉంటుంది.